హలో అండి, సైనిక్ ఎంట్రన్స్ రాసే అభ్యర్థి అందరికీ ముందుగా ఆల్ ది బెస్ట్. ఇక్కడ సైనిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డు అందరూ డౌన్లోడ్ చేసుకునే ఉంటారు. సో మీరు డౌన్లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డు 5 pages ఉంటుంది. సో ఇందులో ఫస్ట్ పేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పేజ్ మాత్రమే మీకు అవసరం ఉన్నది, మిగిలినవన్నీ కూడా ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్, మీరు ఏమేం చేయాలి ఏమేంటి అన్నది మిగిలిన వాటిలో ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ పేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఫస్ట్ పేజ్ ఏముంది ఒకసారి చూడండి. ఒకసారి మీరు ఎప్పుడైనా అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోగానే మీ డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి. అంటే స్టూడెంట్ నేమ్, ఈ ఫోటో కానీ, నేమ్ అండ్ ఫాదర్ నేమ్, ఇవన్నీ కూడా ఒకసారి కరెక్ట్ గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, స్టూడెంట్ నేమ్, జెండర్, కేటగిరీ, తర్వాత అప్లికేషన్ నెంబర్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలండి. తర్వాత మీరు చూసుకోవాల్సింది ఏంటి, మనం అప్లై చేసిన మీడియంలోనే పేపర్ మీడియం ఉందా ఒకసారి ఇది చెక్ చేసుకోవాలి. ఓకేనా? తర్వాత మీకు అందరికీ తెలిసిందే, ఈ జనవరి 8 నాడు మీకు ఎగ్జామ్ జరుగుతుంది, సైనిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. సో ఎగ్జామ్ అవర్స్ వచ్చేసి, ఎగ్జామ్ టైం వచ్చేసి 2 PM to 4:30 PM, అంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు ఎగ్జామ్ జరుగుతుంది. కానీ మీరు ఎగ్జామ్ హాల్కి ఎప్పటివరకు వెళ్ళాలి? ఇక్కడ చూడండి, రిపోర్టింగ్ ఆర్ ఎంట్రీ టైం 12:50 PM, అంటే మీరు 12:50 వరకు మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళొచ్చు. 12:50 వరకు మీరు ఎగ్జామ్ హాల్కి రీచ్ అయ్యేటట్లుగా ప్లాన్ చేసుకోవాలి. సో 1:30కి గేట్ క్లోజ్ చేస్తారు. మీరు గుర్తుంచుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయం ఇక్కడ, 1:30కి గేట్ క్లోజ్ చేస్తారు. సో 1:30 తర్వాత మీరు వెళ్ళినా కానీ గేట్ ఓపెన్ చేయరు. కాబట్టి మీరు వీలైనంత టైం ముందుగా వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. 12:50కి గేట్ ఓపెన్ చేస్తారు, ఎంట్రీ రిపోర్టింగ్ చేయొచ్చు. 12:50 నుంచి 1:30 వరకు లోపలికి వెళ్ళొచ్చు. కానీ 12:50 కదా వెళ్ళొచ్చు అనే నిర్లక్ష్యం కాకుండా వీలైనంత తొందరగా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఎందుకంటే 1 మినిట్ లేట్ అయినా లోపలికి రాని సందర్భాలు మనం ఎన్నో ఎగ్జామ్లు చూసాం కదా. కాబట్టి మీరు వీలైనంత తొందరగా ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీకు వీలుంటే ముందు రోజు కానీ, అంటే ఈ రోజు కానీ, లేదు రేపు ఎర్లీ మార్నింగ్ ఒకసారి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఒకసారి దారి, అంటే ఎగ్జామ్ సెంటర్కి మీ ఇంటి దగ్గర నుంచి కానీ, మీ హాస్టల్ దగ్గర నుంచి కానీ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళడానికి దారి కూడా చూసుకొని రండి. ఒక్కొక్కసారి గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని, ఇంకేదో పెట్టుకుని మనం ఎగ్జామ్ హాల్కి వెళ్తాం. అప్పుడు పొరపాటున వేరే అదే స్కూల్ పేరుతో ఉన్న వేరే స్కూల్కి వెళ్ళినా కానీ ఇంకా టెక్నికల్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. అక్కడక్కడే మనం ఎగ్జామ్ సెంటర్ అక్కడే ఉన్నా కానీ దూరంగా తిరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మీరు వీలైనంత వరకు ముందు రోజు కానీ లేదా ఎర్లీ మార్నింగ్ ఒకసారి ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళిరండి. అంటే ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పడిందో ఆ ఎగ్జామ్ సెంటర్ ఒకసారి చూసుకొని రావాలి. సో ఎగ్జామ్ సెంటర్, సో ఎగ్జామ్ టైం వచ్చేసి 2 PM to 4:30 PM, మీకు అందరికి తెలిసిందే. సో ఇది టెస్ట్ సెంటర్ నెంబర్, ఇది సెంటర్ నెంబరు. సో మీకు ఇక్కడ ఇది అవసరం లేదు. ఓకే, వెన్యూ ఆఫ్ టెస్ట్ అంటే మీకు ఎగ్జామ్ అనేది ఏ సెంటర్లో జరుగుతుంది, ఏ స్కూల్లో కానీ కాలేజీలో కానీ పెడతారు కదా. సో ఏ స్కూల్లో అనేది ఇక్కడ ఇచ్చాడు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ సెక్షన్స్ అన్ని చాలా. సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అడిగారు. సో సెల్ఫ్ డిక్లరేషన్ అనేది ఎవరికి వాళ్ళు సెల్ఫ్ డిక్లేర్ చేయాలి, అంటే ఏం డిక్లేర్ చేయాలి. ఇక్కడ కోవిడ్ నామ్స్ గురించి సెల్ఫ్ డిక్లరేషన్ ఉందని చూడండి ఒకసారి. ఇక్కడ లాస్ట్ 14 డేస్ లో మీరు ఈ కింద ప్రాబ్లమ్స్తో దేనితోనైనా సఫర్ అయ్యారా అని అడుగుతున్నారు. ఈ కింద ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే టిక్ చేయండి. ఇక్కడ ఏమేమి అడిగాడు, ఫీవర్ ఉంటే ఫీవర్ పక్కన టిక్ చేయండి, రైట్ మార్క్ కొట్టాలి. కాఫ్ ఉంటే, తర్వాత బ్రీత్లెస్నెస్ ఉన్న టిక్ కొట్టాలి. షోర్ త్రోట్, బాడీ ఏక్, అదర్ ప్లీజ్ స్పెసిఫై, ఇంకేమైనా ఉంటే స్పెసిఫై చేయమంటున్నాడు. సో ఈ లాస్ట్ 14 డేస్ లో, అంటే గత 14 రోజుల్లో ఈ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉంటే మీరు ఆ వాటి పక్కనున్న బాక్స్ లో రైట్ మార్క్ కొట్టాలి. ఓకేనా? రైట్ మార్క్ కొట్టాలి. ఏమి లేకపోతే వాటిని ఎంటీగా వదిలేయండి. అంతేగాని ఇంటూ మార్క్ పెట్టాల్సిన అవసరం లేదు. ఏమైనా ప్రాబ్లమ్స్ తో సఫర్ అయితే మాత్రమే, ఈ ఇచ్చిన ఈ 5 ప్రాబ్లమ్స్ తో ఏమైనా సఫర్ అయితే ఆ పక్కన బాక్స్ లో స్పెసిఫై చేయాలి, టిక్ మార్క్ కొట్టాలి. ఇక్కడ ఇంకేమైనా వేరే ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఇక్కడ స్పెసిఫై చేయమన్నారు. మాక్సిమం ఇవి ఏమైనా రైట్ మార్క్ కొడితే ఏం చేస్తారు, మిమ్మల్ని సెపరేట్ రూమ్లో మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా? వీటిలో టిక్ కొట్టినంత మాత్రమే మీకు ఎలాంటి లాస్ ఏం లేదు. మీరు సెపరేట్ రూమ్లో మీకు ఎగ్జామ్ రాపిస్తారు. ఓకేనా? నిజంగా వీటితో సఫర్ అయితే టిక్ మార్క్ కొట్టే ప్రయత్నం చేయండి. లేదు మాకు ఇవన్నీ ఇలాంటి అవసరం లేదు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎందుకు అనుకుంటే వీటిని ఎంటీగా లీవ్ చేయండి. మీరు కోవిడ్ పర్సన్తో 15 మినిట్స్ కంటే ఎక్కువ స్పెండ్ చేశారా, ఇది అవసరం లేదు. ఎందుకంటే మనం జనరల్గా తెలిసి ఎవరి దగ్గర 15 మినిట్స్ మనం స్పెండ్ చేయాలి కాబట్టి. సో ఇక్కడ ఎక్కడన్నా ఈ లాస్ట్ 14 డేస్ లో ఈ సిటీస్ కానీ ఎక్కడన్నా వెళ్ళారా, మీరు ఎక్కడన్నా ఏ సిటీస్కి వెళ్ళారు, ఏ కంట్రీస్కి వెళ్ళారని ఇక్కడ అడుగుతున్నారు. సో ఇది మనకు అవసరం లేదు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ బాటంలో చూడమ్మా ఈ లాస్ట్ బాక్స్ చూడండి, ఇక్కడ క్యాండిడేట్స్ ఫోటో. ఈ ఫస్ట్ పేజ్లో ఉంటుంది ఇది క్యాండిడేట్స్ ఫోటో. ఇక్కడ మీరు అప్లై చేసినప్పుడు ఎలాంటి ఫోటో అంటించారు. ఇప్పుడు ఇక్కడ
ఈ బాబు పేరు ఆకర్ష్ రెడ్డి. ఈ ఆకర్ష్ రెడ్డి ఫోటో అప్లై చేసినప్పుడు ఏ విధంగా ఉందో, అప్లై చేసినప్పుడు ఏ ఫోటో అయితే యూజ్ చేశారో సేమ్ ఫోటో ఇక్కడ అటెస్ట్ చేయాలి, ఇక్కడ అతికించాలి. ఓకేనా? ఇది ఎప్పుడు అతికించాలి? ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళడానికి ముందే మీ ఇంటి దగ్గర అతికించండి. ఇక్కడ చూడండి, చిల్డ్రన్స్ ఫోటో అనకుండా సేమ్ యాజ్ అప్లోడెడ్ ఆన్ అప్లికేషన్ ఫామ్ టు బి పేస్టెడ్ బిఫోర్ రీచింగ్ ద సెంటర్. అంటే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళడానికి ముందే మీరు ఇక్కడ ఫోటోని అంటించాల్సి ఉంటుంది. ఓకేనా? అంటే మీ ఇంటి దగ్గర అంటించండి. నెక్స్ట్, క్యాండిడేట్స్ లెఫ్ట్ హ్యాండ్ థమ్ ఇంప్రెషన్ టు బి పుట్ బిఫోర్ రీచింగ్ ద సెంటర్. ఇది కూడా క్యాండిడేట్ యొక్క, అంటే మీ పాప లేదా బాబు యొక్క ఎడమ చేయి బొటన వేలి ముద్ర. ఓకేనా? స్టాంప్ ప్యాడ్ ఉంటే స్టాంప్ మీద, స్టాంప్ ప్యాడ్ మీద టచ్ చేసి ఎడమ చేతి వేలి ముద్ర వేపేయండి. ఇంటి దగ్గర స్టాంప్ ప్యాడ్ లేదు అనుకున్న వాళ్ళు ఎడమ చేతి మీద మనం చేస్తాము పెన్నుతో రఫ్గా. ఓకేనా? మా పెన్నుతో చాలాసార్లు రుద్ది దాన్ని కూడా లెఫ్ట్ హ్యాండ్ తంబు మొత్తాన్ని రుద్ది, పెన్నుతో రుద్ది దాన్ని కూడా లెఫ్ట్ హ్యాండ్ తంబు ఇంప్రెషన్ ఇక్కడ వేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, లాస్ట్ వన్, లాస్ట్ బాక్స్ చూడమ్మా. ఇక్కడ పేరెంట్ సిగ్నేచర్ ఉంది. పేరెంట్ మీన్స్ మీ ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరైనా ఇక్కడ సిగ్నేచర్ చేయొచ్చు. గుర్తుంచుకోండి, ఎవరైనా ఒకరు సిగ్నేచర్ చేస్తే సరిపోతుంది. ఎవరైనా ఒకరు ఇక్కడ సంతకం చేయాల్సి ఉంటుంది, ఇద్దరు అవసరం లేదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాండిడేట్ సిగ్నేచర్ కానీ ఇది ఇంటి దగ్గర చేసేది కాదు. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఇన్విజిలేటర్ ముందు మీరు చేయాల్సి ఉంటుంది. ఇది ఇన్విజిలేటర్ను అడిగినప్పుడు మాత్రమే ఇది మీరు చేయాలి. ఈ మూడు మాత్రం మీరు ఇంటి దగ్గర చేయాలి. ఏమిటి? ఇక్కడ క్యాండిడేట్ ఫోటో అతికించడం, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, నెక్స్ట్ పేరెంట్ సిగ్నేచర్. ఈ మూడు మీరు ఇంటి దగ్గర చేసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ మాత్రం మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఇన్విజిలేటర్ మిమ్మల్ని అడుగుతారు ఇక్కడ సంతకం చేయమని, అప్పుడు మాత్రమే మీరు సంతకం చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ క్యాండిడేట్స్. మనకు తెలుసు ఈ టోటల్ గా 5 pages ఉంటుంది. మీరు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు టోటల్ గా 5 pages ఉంటుంది, కానీ ఫస్ట్ పేజ్ మాత్రమే ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అంటే చాలా ఉంటాయి కాబట్టి, మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చాలా ఉంటాయి కాబట్టి మనకి ఇవన్నీ చదివి ఒప్పుకుండదు కాబట్టి ముఖ్యమైన పాయింట్స్ మాత్రమే మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ముఖ్యమైన పాయింట్స్ ఏమిటంటే, మీకు మీ హాల్ టికెట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఈ మెయిల్కి మెయిల్ చేయండి అని అడుగుతాడు, లేదు ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి అని అడిగాడు. ఓకే? నెక్స్ట్, మీరు వెళ్ళేటప్పుడు ఇక్కడ 11th పాయింట్ చూడండి, మీరు వెళ్ళేటప్పుడు కంపల్సరీ అడ్మిట్ కార్డు మీ దగ్గర ఉండాలి. అడ్మిట్ కార్డు లేనిది ఎగ్జామ్ హాల్లోకి అలౌ చేయరు. అడ్మిట్ కార్డు అన్నా హాల్ టికెట్ అన్నా ఒకటే. సో ఈ హాల్ టికెట్ లేకపోతే మిమ్మల్ని అలౌ చేయరు. సో మీరు వెళ్ళేటప్పుడు అడ్మిట్ కార్డుతో పాటు ఏదైనా వ్యాలిడ్ ఐడి ప్రూఫ్, అంటే ఈ విద్యార్థి మీరే అన్నట్లుగా ఒక ప్రూఫ్ ఉండాలి. అంటే ఆధార్ కార్డు కావచ్చు, లేదా మీ స్కూల్ ఐడి కార్డు కావచ్చు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఇది ఒరిజినల్ తీసుకెళ్ళాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అడ్మిట్ కార్డుతో పాటు మీ ఒరిజినల్ ఆధార్ కార్డు కానీ, ఒరిజినల్ స్కూల్ ఐడి కార్డు కానీ ఏదైనా ఒకటి తీసుకెళ్ళాలి. సో ఇప్పుడు మ్యాక్సిమం అందరి దగ్గర ఆధార్ కార్డులు ఉన్నాయి కాబట్టి కంపల్సరీ ఈ అడ్మిట్ కార్డుతో పాటు ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకెళ్ళండి. జిరాక్స్ పేపర్ తీసుకెళ్ళొద్దు. ఓకేనా? నెక్స్ట్, మీరు ఏమేమి తీసుకెళ్ళాలి ఎగ్జామ్ సెంటర్లోకి చూడండి. బాల్ పాయింట్ పెన్, ఓకేనా, బ్లూ పెన్ కానీ బ్లాక్ పెన్ కానీ తీసుకెళ్ళచ్చు. నెక్స్ట్, అడ్మిట్ కార్డ్ అంటే ఈ హాల్ టికెట్ ఎలాగ తీసుకెళ్తాం, ఏ ఫోర్ సైజ్ పేపర్లో ప్రింట్ చేసిన హాల్ టికెట్ తీసుకెళ్తాం. నెక్స్ట్, ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్, వాటర్ బాటిల్. ఓకేనా? ట్రాన్స్పరెంట్ అంటే అటు నుంచి ఇటు టోటల్గా కనిపించాలి, ఏదో కలర్ఫుల్ వాటర్ బాటిల్ కాకుండా ఏదైనా ట్రాన్స్పరెంట్గా ఉన్న వాటర్ బాటిల్ తీసుకెళ్ళచ్చు. నెక్స్ట్, హ్యాండ్ శానిటైజర్, 50 ml హ్యాండ్ శానిటైజర్ కూడా తీసుకెళ్ళమని అడుగుతున్నాడు. నెక్స్ట్, ఒరిజినల్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్. ఓకేనా? చాలా రకాలు తీసుకున్నాయి ఇక్కడ, ఐడి ప్రూఫ్లు చాలా ఇచ్చారు మనకి. సో ఏమి ఇచ్చారు చూడండి, పాన్ కార్డు, స్కూల్ ఐడి కార్డు, పాస్పోర్టు, ఆధార్ కార్డు, నెక్స్ట్ ఇలాంటివి ఏవైనా సరే ఒరిజినల్ తీసుకెళ్ళండి. ఇవి కాకుండా ఎగ్జామ్ హాల్లోకి ఎలాంటివి కూడా అలౌ చేయరు. ఓకేనా? ఎగ్జామ్ హాల్లోకి ఇవి కాకుండా, ఇవి ఇక్కడ ఏవైతే చెప్పారో అవి మాత్రం అలౌ చేస్తారు, మిగిలిన ఏవి కూడా అలౌ చేయరు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏమైనా ఉంటే మాత్రం తీసుకెళ్లొద్దు. నెక్స్ట్, మీకు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఒక 10 minutes ముందే మీకు పేపర్ ఇస్తారు. ఎగ్జామ్ టైం ఏంటి, 2 p.m. టు 4:30 p.m. కదా. కానీ మీకు పేపర్ ఎప్పుడు ఇస్తారు, 1:50 ఇస్తారు. ఓకేనా? పేపర్ మీకు 1:50 మీ చేతికి ఇస్తారు. ఒకసారి పేపర్ ఓపెన్ చేసినప్పుడు పేపర్ మిమ్మల్ని మీ ఇన్స్ట్రక్షన్స్, మీ ఇన్విజిలేటర్ చెప్పే ఇన్స్ట్రక్షన్స్ జాగ్రత్తగా ఫాలో కండి. ఇక్కడ మేము చెప్పినవి చాలా ఉంటాయి, కానీ ఇక్కడ అక్కడ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు, మీ ఇన్విజిలేటర్. సో మీ ఇన్విజిలేటర్ ఏం చెప్తున్నాడో జాగ్రత్తగా వినండి, వాళ్ళు చెప్పేది జాగ్రత్తగా ఫాలో కావాలి. ఓకేనా? మీకు పేపర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ఓపెన్ చేయమంటారో ఓపెన్ చేసుకొని ఒకసారి అన్ని పేజెస్ స్పీడ్గా ఓపెన్ చేసి చూడండి. అన్ని పేజీలో ప్రింట్ సరిగా ఉందా, ఎక్కడ పేపరు సరిగా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అన్ని పేజెస్ కూడా చెక్ చేసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి చినిగింది కానీ లేదా
ప్రింటింగ్ సరిగ్గా లేని పేపర్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అది చాలా రేర్ కేస్. కానీ ఎందుకైనా మంచిది, ఒకసారి మీరు ఎగ్జామ్ పేపర్ అన్ని పేజెస్ కూడా ఒకసారి స్పీడ్గా చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏమున్నాయని ముఖ్యంగా అంటే ఓఎంఆర్ షీట్లో మీకు ఇచ్చిన ఓఎంఆర్ షీటు పింక్ కలర్లో ఓఎంఆర్ షీట్ ఇస్తారు. సో ఓఎంఆర్ షీటు ఎక్కడ డ్యామేజ్ కాకుండా చూసుకోండి, ఎక్కడ ఫోల్డ్ కాకూడదు, ఎక్కడ డ్యామేజ్ కాకూడదు. ఓఎంఆర్ షీట్ మీద మనకి ఎలాంటి డీటెయిల్స్ అవసరమో అవి మాత్రమే నింపాలి, వేరే డీటెయిల్స్ ఏమి నింపకండి. టిక్ పెట్టడం కానీ, ఇంటూ మార్క్ కానీ, క్యాల్కులేషన్స్ కానీ ఎలాంటివి చేయకుండా ఎక్కడెక్కడ ఏమేమి నింపమని అడిగారో అవి మాత్రమే నింపండి. అన్నెసెసరీ అంటే అవసరం లేని విషయాలు ఏమి ఓఎంఆర్ షీట్ మీద రాయొద్దు. ఇది గుర్తుంచుకోండి, ఓఎంఆర్ షీట్ ఫోల్డ్ కావద్దు. ఓకేనా, మీకు ఎలా ఇచ్చారో అదే అంతే నీట్గా వాళ్ళకి ఇవ్వాలి. అంటే మీకు ఇక్కడ ఏమేమి అవసరమో అవి నింపాలి. ఓకేనా, సో ఓఎంఆర్ షీట్ నింపే మెథడ్ ఏంటి, మీకు ఇచ్చిన ఆప్షన్స్లో 1, 2, 3, 4 అని ఎవరికి వచ్చిన ఆప్షన్స్ ఉంటాయి కదా. సో మీకు ఫోర్త్ వన్ కరెక్ట్ అనిపిస్తే ఇలా ఫోర్ అనే నెంబర్ కనిపించే దగ్గర ఇట్లా బ్లాక్గా నింపండి. ఇది కరెక్ట్ మెథడ్. మీకు ఏదైతే కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారో దాన్ని మాత్రమే నింపాలి. ఇది కరెక్ట్ మెథడ్. ఇవన్నీ కూడా రాంగ్ మెథడ్స్. ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా రాంగ్ మెథడ్స్. అంటే ఒకే ప్రాబ్లంకి మీకు రెండింటికి ఆన్సర్ అనిపించింది అనుకోండి, ఇక్కడ ఏం చేశారు 1కి 4కి కరెక్ట్ ఆన్సర్ అనిపిస్తే ఆ రెండుకి పెట్టారనుకోండి, ఏది కరెక్ట్ ఆన్సర్ అయినా ఏది రాంగ్ ఆన్సర్ అయినా రెండు రాంగే అవుతాయి. ఓకేనా, మీరు ఏదన్నా ఒకదానికి మాత్రమే బ్లూ పెన్తో కానీ బ్లాక్ పెన్తో కానీ ఆ నెంబర్ని నింపండి, ఆ సర్కిల్ని నింపండి. ఓకేనా, ఈ విధంగా ఒకే క్వశ్చన్కి రెండు ఆన్సర్లు నింపొద్దు. నెక్స్ట్ ఇంకొక మెథడ్, ఇది కూడా రాంగ్ మెథడ్. ఒకదానికి ఎక్స్ అంటే ఇంటూ కట్టడం, ఇంకొక దానికి సర్కిల్ చేయడం, ఇది కూడా రాంగ్ మెథడ్. నెక్స్ట్ ఇంటూ మార్క్ కానీ రైట్ మార్క్ కానీ పెట్టడం, ఇది కూడా రాంగ్ మెథడ్. నెక్స్ట్ ఇలా సర్కిల్ని సగం నింపారు ఇక్కడ. ఇక్కడ చూసారా, సర్కిల్ సగమే నింపారు, ఇది కూడా రాంగ్ మెథడ్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఇది ఒక్కటే కరెక్ట్ మెథడ్. ఏదైనా ఒకటే ఆప్షన్, ఒకటే సర్కిల్ని కరెక్ట్గా నింపాలి. మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని మాత్రమే కరెక్ట్గా నింపాలి. ఇక్కడ 27th ఇన్స్ట్రక్షన్ చూడండి, దేర్ వుడ్ బి నో నెగిటివ్ మార్క్ ఫర్ ఏ రాంగ్ రెస్పాన్స్. మీరు తెలియక ఒకదానికి రాంగ్ పెట్టారు అనుకోండి, ఎలాంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు. అంటే మీకు వచ్చిన మార్క్స్ నుంచి ఎలాంటి మార్కులు తగ్గివ్వరు. కాబట్టి మీకు తెలిసిన వాటిని ఎలాగో నింపుతారు. ఎగ్జామ్ అన్నాక తెలిసినవి, ఓకేనా, ఎగ్జామ్ అన్నాక తెలిసిన క్వశ్చన్స్ వస్తాయి, తెలియనివి కూడా వస్తాయి. సో తెలియని వస్తే ఏం చేస్తారు, మాక్సిమం మీరు ట్రై చేయండి సాల్వ్ చేయడానికి. అప్పటికీ రాకపోతే ఏదో ఒక ఆన్సర్ పెట్టరండి, ఎలాంటి నష్టం ఏముండదు. కానీ ఏ ఒక్క క్వశ్చన్ కూడా వదిలిపెట్టద్దు. మీకు 125 క్వశ్చన్స్కి ఎగ్జామ్ ఉంటుంది. సో మీరు 125 క్వశ్చన్స్కి ఫిల్ చేసి రావాలి. అంటే 125 క్వశ్చన్స్ కూడా మీకు తెలిసినవైనా తెలియనివైనా సరే ఏదో ఒక సర్కిల్ని నింపి రావాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క క్వశ్చన్కి ఏదో ఒక సర్కిల్ నింపిరండి. మీకు 125లో ఒక 100 క్వశ్చన్స్ తెలిసినవి వస్తాయి, అవి చేస్తారు. మిగిలిన 25 క్వశ్చన్స్ ఏం చేద్దాం, వాటిని కూడా ఏదో ఒక ఆన్సర్ నింపిరండి. కానీ ఖాళీగా మాత్రం వదిలిపెట్టి రావద్దు. మీరు ఎగ్జామ్, ఓకేనా, ఎగ్జామ్ అవర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు, నేను చాలా స్పీడ్గా రాశాను ముందెళ్ళిపోతానంటే వాళ్ళు బయటికి వెళ్ళనివ్వరు. ఓకేనా, 4:30 PM మీ ఎగ్జామ్ అయిపోతుందంటే 4:30 PM తర్వాతనే అందరినీ ఒకేసారి బయటికి వదిలిపెడతారు. ఓకేనా, కాబట్టి నేను ఎగ్జామ్ స్పీడ్గా రాస్తాను అన్నా ముందు పంపించరు. నాకు ఇంకా క్వశ్చన్ పేపర్ కంప్లీట్ కాలేదు, ఇంకా 5 క్వశ్చన్స్ ఉన్నాయి, కొద్దిసేపు రాస్తానన్నా మిమ్మల్ని లోపల ఉంచరు. కాబట్టి 4:30 PM మిమ్మల్ని బయటికి పంపిస్తూనే ఉంటారు, మీ ఎగ్జామ్ కంప్లీట్ అయినా కాకపోయినా. కాబట్టి మీరు 4:30 PM లోపు ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేట్లుగా మీరు ప్లాన్ చేసుకోండి. ఎప్పటికప్పుడు వాళ్ళు మీకు టైం చెప్తూనే ఉంటారు. ఓకేనా, బెల్ మోగించడం కానీ ఏదో ఒక రకంగా మీకు టైం ఇంటిమేట్ చేస్తూనే ఉంటారు. కాబట్టి మీరు ఆ విధంగా 4:30 PM లోపు 125 క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సరు పెట్టడానికి ప్రయత్నం చేయాలి. మీకు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఏది ఈజీగా ఉంటే ఆ సబ్జెక్ట్తో స్టార్ట్ చేయండి. ఓకేనా, మీకు ఇంటెలిజెన్స్ ఈజీగా ఉందనుకోండి, ఇంటెలిజెన్స్తో స్టార్ట్ చేయండి. కానీ మీరు ఏ క్వశ్చన్కి స్టార్ట్ చేస్తున్నారు, ఏ క్వశ్చన్కి ఆన్సర్ పెడుతున్నారు, ఇక్కడ క్వశ్చన్ పేపర్ దగ్గర చూసుకుంటారు, ఆ ఈ 27th క్వశ్చన్ బి వచ్చింది, అక్కడ ఓఎంఆర్ షీట్లో నింపేటప్పుడు కూడా ఈ 27 గుర్తుపెట్టుకోవాలి, బి అనే ఆప్షన్ గుర్తుపెట్టుకోవాలి. దిద్దేటప్పుడు కూడా ఓఎంఆర్ షీట్లో దిద్దేటప్పుడు కూడా 27కి 4th అని దిద్దుతున్నాం, 4 అని దిద్దేటప్పుడు కూడా సేమ్ దిద్దాలి. ఓకేనా, 28కో 26కో దిద్దారనుకోండి అది రాంగ్ అవుతుంది, అప్పటి నుండి సీరియల్ నెంబర్ కూడా దెబ్బతింటుంది. కాబట్టి మీరు ఏ క్వశ్చన్కి ఆన్సర్ దిద్దాలనుకుంటున్నారో ఆ నెంబర్ని ఒకసారి చెక్ చేసుకోండి, 1-2 సార్లు చెక్ చేసుకొని ఆ క్వశ్చన్ ఆ ఆన్సర్ కరెక్టా అన్నది. సో చూసుకొని అదే నెంబర్ దగ్గర ఓఎంఆర్ షీట్లో అదే నెంబర్ దగ్గర మీరు ఏదైతే అనుకుంటున్నారో 4 అనుకుంటే 4కి దిద్దండి, 2 అనుకుంటే 2 అనే సర్కిల్ దిద్దండి. సో మీరు ఎగ్జామ్కి చాలా కూల్గా వెళ్ళాలి. మీరేం చేస్తారు, కొంతమంది ఈరోజు రేపు ఎగ్జామ్ జరిగే టైం వరకు కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని అన్ని ఒక దగ్గర పెట్టుకొని చదువుతూ ఉంటారు, ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేంత వరకు కూడా చదివే వాళ్ళు ఉంటారు. సో అలాంటివి వద్దు. ఎందుకంటే మీరు ఎంత ప్రశాంతంగా ఎగ్జామ్ హాల్కి వెళ్తే అంత మంచిగా ఎగ్జామ్ రాయగలుగుతారు. సో ఎక్కువ టైం ఉంది, ఇంకా చదువుదామని హర్రీ బరీగా చదవద్దు. ఎగ్జామ్ రోజు అసలే చదవద్దు.
సో రేపు కూల్గా వెళ్ళండి, ఈజీ డైజెస్ట్ అయ్యే ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తినండి, చాలా కూల్గా వెళ్ళండి, హ్యాపీగా వెళ్ళండి, ఎగ్జామ్ బాగా రాయగలుగుతారు. ఓకేనా? ఓకే జిలాన్, ఆల్ ది బెస్ట్.